పట్టేసలు సృష్టింపబడింది కనుక ఆమె తన జన్మ ఆమె ధన్యురాలుగా కనుగొనబడుతూ ఉన్నది. ప్రేమైనటువంటి స్నేహితులారా, మరి మనము మనలో ప్రతి ఒక్కరము కూడా జన్మ పాపము లేదా ఇతర పాపములను మూట కట్టుకొని ఎప్పుడు తిరుగుతూనే జన్మ పాపాన్ని జ్ఞానస్థానం ద్వారా తొలగించినప్పటికీ తర్వాత వచ్చేటువంటి పాపాలను మోట్ల కింద కట్టుకొని మనందరము కూడా తిరుగుతూ ఉంటాం సంఘంలో. అలా ఎవరైతే పాపపు జీవితంలో జీవిస్తున్నారో వారు ఏనాటికి కూడా ధన్యతను పొందుకోలేరు. మరి ధన్యతను పొందుకోవాలంటే ఏం చేయాలి? సత్ప్రవృత్తిని కలిగి ఉండాలి, మన పాపాలకు పశ్చాత్తాపం పడాలి, దేవుని ఎదుట మనందరము మోకరిల్లి ఇదిగో ప్రభువా నేను పాపిని, నా పాపాలను మన్నించు ప్రభువా అని మనము ప్రార్థన చేసినప్పుడు నిజముగా మనం ధన్యులం అవుతాం. అందుకని మత్తయి లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఒకసారి